అయితే ఇక్కడ యేసుప్రభు లక్షణాన గురించి వివరిస్తూ పౌలు అంటాడు యేసుప్రభు ఆయన సిరిమంతుడు రెండో లక్షణం ఏంటంట ఆయన ఎలాంటి వాడండి అద్వితీయుడు అద్వితీయుడు ద్వితీయ అనగా రెండవ స్థానము సంస్కృతంలో మరి ప్రథమ ద్వితీయ తృతీయ అని మనం మామూలుగా ఈ ఒకటి రెండులని ఎక్కువగా చూడము కానీ పెళ్లి పత్రికల్లో చూస్తూ ఉంటాం మా ద్వితీయ కుమారుని అదంటే గ్రాంధికంగా రాసేదానికి అది వాడతారు అయితే ద్వితీయ అంటే రెండవ సెకండ్ అయితే ఇక్కడ ఏమంటాడండి యేసు ప్రభు ఆయన ద్వితీయత లేనివాడు ఏ విషయంలో కూడా సెకండ్ ర్యాంక్ కలిగిన వాడు కాదు ఆయన అన్నిట్లో కూడా ఆ ద్వితీయుడు అంటే దేంట్లో ఆయన రెండో ర్యాంకు లేదు అన్నిట్లో ముందు 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 ముందే ఆయన సాటి ఇంకొకరు లేరు ఆయనకు సమానం ఇంకొకరు లేరు ఆయన లాంటి వాళ్ళు మరొకరు లేరు ఆయన మాత్రమే హీ అలోన్ దెర్ ఈజ్ నన్ అదే అంటాడు యెషయా గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఎన్నో అధ్యాయాలు ఒకటికి రెండు సార్లు ఏమంటాడంటే నేను మాత్రమే నాకు మించి ఇంకొకరు లేరు దెర్ ఈజ్ నన్ బిసైడ్స్ మీ అని అంటాడు అంటే ఆయన అద్వితీయుడైన దేవుడు ఆయన ఎలాంటి వాడంటే మరి నలుగురిలో ఒకడు కాదు ముగ్గురులో ఒకడు కాదు లేకపోతే ఇద్దరిలో ఒకడు కాదు ఆయన ఒక్కడిలో ఒకడు ఆయన మాత్రమే యేసు ప్రభు ఆయన సిరిమంతుడు ఆయన అద్వితీయుడు